తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. జరుగుతూనే ఉన్నాం కాబట్టి మీకు బస్తీ దవాఖానాలు ఉన్నాయి, ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, రెండోది హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పర్మిషన్ ఇచ్చినాం. కాబట్టి ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో గవర్నమెంట్ ఒకవైపు చేస్తుంది, వాలంటీర్ కూడా చాలామంది చేపించుకునే వాళ్ళు చేపించుకుంటారు. కాబట్టి కరోనా విషయంలో డే వన్ నుంచి కూడా ఈ ప్రభుత్వం జాగ్రత్తగా ఉంది. ఆహా, పోలీసులకు డాక్టర్ అంటే రాదా? మీడియాకు రాలేదా? అందరికి వస్తుంది అంటున్నా కదా, అందరికి వస్తుంది. దీనికి కరోనాకు ఎవరు అతీతం కాదండి, పోలీసులా, డాక్టర్లా, రాజకీయ నాయకులా, అట్లా ఏం లేదు. ఇది అందరికి వస్తుంది, డెఫినెట్గా అందరికి వస్తుంది. అందరం కూడా దీన్ని ఫేస్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుంది, జాగ్రత్తగా వెళ్తుంది. గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని డెఫినెట్గా తీసుకుంటాం. నేనేమంటా అంటే వాళ్లకు పబ్లిసిటీ చిల్లర రాజకీయాలు కావాలి, ఇక్కడ ఉన్న వాళ్లకు ఇస్తే ఇచ్చుకొని మరి వాళ్ళకు అంటువ్యాధి ఆ లడ్డా గారికి తగిలినట్టుంది, ఆయన కూడా మాట్లాడుతుండు. నేనేమంటా అంటే మీరు మాట్లాడితే ఇబ్బంది లేదు, మాట్లాడండి, మీరు రాజకీయ పార్టీ మాట్లాడవచ్చు, కానీ మేము మాట్లాడితే మీ గురించి కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలుకొని మాట్లాడతాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు చెప్పింది, మిగిలిన నాయకులు చెప్పింది కొంచెం మాత్రమే. ఇప్పటికి గిట్లా వాళ్ళు కట్టడికెళ్ళలేకపోయి వాళ్ళు దీంతో ఆగకపోతే ఇక మరి లిస్ట్ అంతా ఇస్తాం.